హే గాయస్ వెల్కమ్ టు టెక్షువా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము జాయ్ షేర్ విరి కిట్ ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం ఇది ఈ సాఫ్ట్వేర్లు అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ లైక్ వేరే సాఫ్ట్ టూల్స్ అయితే అన్నమాట మీరు దీంతో మీరు వీడియో ఎడిట్ చేసుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు క్యాప్చర్ ఆడియో చేసుకోవచ్చు క్యాప్చర్ వీడియో చేసుకోవచ్చు లైక్ సో మెనీ ఫీచర్స్ మీరు వీడియోని కంప్రెస్ చేసుకోవచ్చు వీడియోని రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఎట్లా అంటే మీరు మీ వీడియోకి వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సపోజ్ ఏదైనా మీ వీడియో మీకు వాటర్ మార్క్ యాడ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకోవాలంటే మీరు ఆ వీడియోకి వాటర్ మార్క్ యాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు లైక్ విత్ చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ సాఫ్ట్వేర్లో ఈ జాయ్ షేర్ విడి కిట్ సాఫ్ట్వేర్లు అయితే మీకు చాలా ఉంటాయి సో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి నేను దీని ఈ ఈ వీడియోలో మీకు ఈ సాఫ్ట్వేర్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయని నేను మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ ఆఫ్ ద వీడియో హాఫ్ అది నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద వీడియోలో వచ్చి మీకు నేను ఈ సాఫ్ట్వేర్ ఎలా యూస్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో చూసారు కదా సార్ ఇక్కడ మీకు ఎడిట్ వీడియో టు మేక్ ఏ ప్రొఫెషనల్ లుకింగ్ అంటే మీరు సంథింగ్ ఏదైనా ఒక యూట్యూబ్లో మీరు ప్రొఫెషనల్గా మీరు ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు మీ వీడియోని మీరు నీట్గా ప్రొఫెషనల్గా అప్లోడ్ చేసుకోవాలంటే ఈ కాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మీరు దాన్ని వీడియోస్ ట్రింప్ చేసుకోవచ్చు వితౌట్ రీఎండ్ కోడింగ్ రీఎండ్ కోడ్ లేకుండా మీరు మీ వీడియోస్ని ఈజీగా ట్రిమ్ చేసుకోవచ్చు ఇంకోటి ఎట్లంటే మజ్ వీడియోస్ సపోజ్ ఏదైనా ఒక ఒక బిట్ ఐ మీన్ ఒక కాపీ ఆఫ్ వీడియోని మీరు తీసుకున్నారు దాన్ని కట్ చేసి దాన్ని ట్రిమ్ చేసి ఇంకో ట్రిమ్ వీడియోని మర్జ్ చేసుకొని విత్ వన్ టూ వన్ క్వాలిటీలో అయితే మీరు మర్చి చేసుకోవచ్చు అంటే లైక్ క్వాలిటీ అయితే అస్సలు ఏం తగ్గదు మీకు ఎట్లుందో సేమ్ అలాగే ఉంటుంది ఇంకో నేను చెప్పాను కదా రిమూవ్ అండ్ యాడ్ వాటర్ మార్క్ మీ వీడియోస్ పైన మీరు వాటర్ మార్క్ రిమూవ్ అండ్ యాడ్ చేయొచ్చు ఇంకో ఇంకోటి ఏంటంటే రికార్డ్ వీడియో అండ్ సౌండ్ వితౌట్ ల్యాగ్ ల్యాగ్ లేకుండా మీరు ఈజీగా మీ లైక్ నార్మల్ పీసెస్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు డెస్క్ ఆడియో కూడా డెస్టాప్ ఆడియో కూడా అంటే మీకు లాగ్ అయితే జీరో పర్సెంట్ అనమాట మీకు లేటెన్సీ కానీ అసలు ఏం ఉండదు నీట్గా అయితే రికార్డింగ్ అవుతుంది ఇంకోటి ఎట్లంటే రికగ్నైజ్ ఐడి త్రీ ట్యాగ్స్ అంటే సపోజ్ మీరు పర్ఫెక్ట్ స్ట్రీమింగ్ మ్యూజిక్ రికార్డింగ్ ఏదన్నా సంథింగ్ మీరు రికార్డ్ చేయాలనుకుంటా సపోజ్ ఏదన్నా మీకు మీ మీ మ్యూజిషియన్ అనుకో మీరు ఏదన్నా ఒక గిటార్ కానీ మీ వయలిన్ కానీ దాన్ని రికార్డ్ చేసుకోవాలంటే ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మీరు రికార్డ్ చేసుకోవచ్చు లైక్ చాలా ఈజీగా రికార్డ్ అవుతుంది దీంతో ఇంకోటి ఆటో డిలీట్ మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి మీరు చాలా మల్టిపుల్ ఫైల్స్ అయితే నేను డిలీట్ చేసుకోవచ్చు సంథింగ్ ఏదైనా ఒక ఫైల్ మీరు రికార్డ్ చేశారు అది నచ్చలేదు అట్లా మీకు చాలా ఫైల్స్ రికార్డ్ చేశారు బై మిస్టేక్ దాన్ని ఒకేసారి ఆటో డెలిట్గా చేసుకోవచ్చు ఇంకోటి ఎడిట్ ఆడియో రికార్డింగ్స్ అంటే మీరు ఆడియో రికార్డింగ్ చేసిన చేసినంటారు కదా ఆ వాటిని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కన్వర్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఇన్ హై ఎఫిషియన్సీ ఎట్లా అంటే మీకు వన్ ఫిఫ్టీ ఫార్మర్స్ అయితే ఈ వీడియోలు మీకు ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయి చూసారు కదా ఇక్కడ కన్వర్ట్ డీవీ ఆడియో వీడియో లైక్ డివిడో లైక్ డివిడి ఫైల్స్ ఉంటాయి కదా మీరు రైట్ చేసుకున్న వీడియో ఫైల్స్ని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఆడియో ఫైల్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు మామూలు ఎంపీ ఫోర్ ఎంఓవి ఇట్లా ఈ ఫైల్స్ని మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సిక్స్టీ ఎక్స్ కన్వర్షన్ స్పీడ్ సిక్స్టీ ఎక్స్ కన్వర్షన్ స్పీడ్ అంటే మీరు సిక్స్ టైమ్ ఫాస్టర్స్గా ఈ వీడియోస్ అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు బ్యాచ్ కన్వర్షన్ లైక్ ఎట్లంటే సపోజ్ బ్యాచ్ కన్వర్షన్ అంటే మీకు క్లియర్గా చెప్పినాస్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఒక ఫైల్ ఉందనమాట మీరు ఒక ఫైల్ ఎంపీ ఫోర్ నుంచి ఎమ్ఓవికి కన్వర్ట్ చేయాలా ఓకే అది ఫస్ట్ వీడియో ఫైల్ సెకండ్ వీడియో ఫైల్ ఏంటంటే ఎంపీ ఫోర్ నుంచి ఎంఓవీకి కన్వర్ట్ చేయాలా అది సెకండ్ వీడియో ఫైల్ ఇంకోటి ఇక్కడ థర్డ్ వీడియో ఫైల్ అంటే ఎంకేవి నుంచి ఎమ్ఓవికి కన్వర్ట్ చేయాలా అట్లా మీరు బ్యాచ్ కన్వర్ట్స్గా మీరు ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు సపోజ్ కన్వర్షన్లో వీడియో ఫైల్స్ మీరు ఎక్కువ యూజ్ చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అట్లా మీరు బ్యాచ్ టైప్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకోటి అంటే కన్వర్ట్ వీడియో టు రెడ్యూస్ ద ఫైవ్ అంటే మీరు అయితే సారీ కన్వర్ట్ కాదు కంప్రెస్ చేసుకోవచ్చు అంటే ఒక రయర్ ఫైల్ లాగా మీరు కంప్రెస్ చేసుకొని దాని యొక్క వీడియో సైజ్ని అయితే మీరు తగ్గించుకోవచ్చు ఇక్కడ చూసారు కదా డ్యూల్ కంప్రెషన్ టూ వీడియోస్ని మీరు కంప్రెస్ చేసుకోవచ్చు బ్యాచ్ కంప్రెషన్ నేను చెప్పాను కదా బ్యాచ్ కంప్రెషన్ ప్రివ్యూ బిఫోర్ అవుట్పుట్ అంటే మీరు అవుట్పుట్ని ఏదైనా కంప్రెస్ చేసే ముందు అవుట్పుట్ని మీరు చెక్ చేసుకోవచ్చు లైక్ ఎక్కడి నుంచి ఎంతవరకు మనకి వీడియో కంప్రెస్ అవ్వాలని కూడా చెక్ చేసుకోవచ్చు చూసారా కదా ఫార్టీ టైమ్స్ కంప్రెషన్ స్పీడ్ ఈజీ హాట్ ఇట్ అండ్ కంప్రెస్ ఇంకోటి ఏంటంటే రిపేర్ వీడియోస్ విత్ హై సక్సెస్ రేట్ మీరు ఏదన్నా సంథింగ్ నేను నేను ప్రీవియస్ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను కదా వీడియో ఫైన్సింగ్ ఎలా రిపేర్ చేయాలా లైక్ అట్లా ఏమైనా అట్లా కూడా మీరు ఆ ఫైల్స్ ఏమన్నట్టు ఈ సాఫ్ట్వేర్లో కూడా మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు ఇంకోటి ఎట్లా అంటే లైక్ ప్రాబ్లమె ప్రాబ్లమాటిక్ వీడియోస్ ఫ్రమ్ డిఫరెంట్ కెమెరాస్ లైక్ ఏదన్నా ఒక కెమెరాని క్యాప్చర్ చేసే ముందు ఏమవుతుందంటే సంథింగ్ ఎర్రర్ వచ్చి ఆ సిస్టమ్ ప్రాసెస్ ఇది ఎండ్ అయిపోయినప్పుడు ఆ వీడియో అనేది మీకు క్యాప్చర్ కాదు నేను నేను క్లియర్గా పోయిన వీడియోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లైక్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ క్యాప్చరింగ్ ఐ మీన్ దాని వీడియో ఉంటుంది కదా వీడియో డిస్టర్బ్ అవ్వడానికి ఎన్ని రీజన్స్ నేను క్లియర్గా చెప్పాను సో ఇంకా ఎట్లా అంటే లైక్ స్టన్నింగ్ ఫ్రీవేర్ ఇన్ వీడియో కిట్ ఇక్కడ జోయో ప్లేయర్ అని జోయో ఒక సపరేట్ ప్లేయర్ ఉంటుంది అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోస్ ప్లే చేసుకోండి ఇంకోటి ఏంటంటే హెచ్ఈఐసి కన్వర్టర్ మీరు పిఎన్జి ఇమేజ్ ఫైన్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు సో లైక్ ఇంకా మోర్ ఫీచర్స్ వస్తే ఈజీ టు యూస్ ఫ్రీ లైఫ్ టైమ్ అప్గ్రేడ్ యా లైఫ్ టైం వరకు మీరు సాఫ్ట్ ఈ సాఫ్ట్వేర్ పర్చేస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఫుల్ కంపటబిలిటీ కంపాటిబిలిటీ లైక్ పీసీస్లో మీరు విండోస్లో అయితే ఈ సాఫ్ట్వేర్ రన్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రయల్ మీరు చెక్ చేసుకోండి ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ ట్రయల్ ఓపెన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇంకోటి ఫ్రీ టెక్ సపోర్ట్ సో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తెలియదు కానీ బట్ వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు జస్ట్ వాళ్ళ మెయిల్కి ఒక మెయిల్ పెడితే మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు క్లియర్గా ఇక్కడ ఫ్రీ టైల్ అని నొక్కగానే మీకు ఒక డౌన్లోడ్ అవుతుంది సెటిఫైల్ డౌన్లోడ్ చేసి చేసి చేసునే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది సో ఫస్ట్ నేను మెయిన్ థింగ్ ఎట్లా అంటే మీకు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కన్వర్ట్ రికార్డ్ రిపేర్ అదర్ అదర్ నేను చెప్పాను కదా కన్వర్టర్ లైవ్ ఫోటో కన్టో కన్వర్టర్ కన్వర్టర్లోకి వెళ్తే మీరు నేను ఫస్ట్ వీడియో కట్టర్ గురించి మీకు క్లియర్గా చెప్తాను వీడియో కట్టర్ ఏదన్నా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇది సపోజ్ ఈ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇది థర్టీ టూ మినిట్స్ లాంగ్ ఉందనమాట ఈ వీడియో ఫైల్ నాకు నేను దీన్ని ట్రిమ్ చేసుకుంటాను ఇక్కడ మీకు ఫార్మట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లైక్ హై స్పీడ్ మోడ్ లైక్ వితిన్ చాలా స్పీడ్గా అయితే మీకు వీడియో అయితే కన్వర్ట్ అయిపోతుంది అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇంకోటి ఎట్లా అంటే లైక్ ఎన్కోడింగ్ మోడ్ ఎన్కోడింగ్ మోడ్లో మీకు మీకు సపరేట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఎమ్ ఎంఓవి లాగా ఫోర్ కే వీడియోలాగా లైక్ ఎంపీఈజీఏ టూ లైక్ మీ ఫోన్స్లో చిన్న చిన్న ఫోన్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మీరు వీడియో కన్వర్ట్ చేసుకోవచ్చు లైక్ జనరల్ ఆడియో ఆడియోలో ఆడియో కన్వర్షన్కి వస్తే మీకు ఆడియోని ఆ వీడియో సపరేట్ ఆడియో ఫైల్ని అయితే మీకు కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడు సపోజ్ నేను ఎట్లంటే గాస్ ఇప్పుడు ఒక ఎంపీ ఫోర్ ఫైల్ ఉంది అది మీరు ఎంపీ ఫోర్లో కన్వర్ట్ చేసుకున్నారు కానీ కొన్నిసార్లు అయితే కన్వర్ట్ చేసుకున్నప్పుడు కొన్ని డివైస్లో ప్లే కాదు సపోర్ట్ కాక అప్పుడు ఆడియో అయితే కొన్నిసార్లు మీకు బగ్గింగ్ ఉంటుంది ఆడియో అయితే రాదు అప్పుడు ఈ ఆడియో యూస్ ఈ ఆడియో కన్వర్టర్ మీరు అదే యూస్ చేసుకోవచ్చు లైక్ కటర్ చేసుకోండి ఎనీథింగ్ ఎల్స్ ఇంకోటి హెచ్డి వీడియో హెచ్డి ఎంబీ ఫోర్ ఇంకా డివైస్ ఇక్కడ మీకు చాలా డివైస్ అయితే సపోర్ట్ ఉంది చూసార లైక్ లిటరీ ఎక్స్పోస్ నుంచి లైక్ మోట్రోలో డ్రాయిడ్ సోని ఎక్స్పీరియా గూగుల్ పిక్సెల్ ఐఫోన్ కూడా అన్ని ప్రతి ఒక్క ఐఫోన్స్ సపోర్ట్ ఉంది ఐఫోన్ లెవెన్ ఆర్ ట్వల్వ్ సో నేను ఇక్కడ హై స్పీడ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటాను హై స్పీడ్ మోడ్ సెలెక్ట్ చేసుకుని లైక్ ఒరిజినల్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా ఎట్లంటే నేను స్టార్ట్ టైం పెట్టుకుంటాను ఇక్కడ నేను లైక్ నాకు ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో ఫైర్ రికార్డింగ్ కావాలా సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైక్ సెవెన్ మినిట్స్ వరకు ఎస్ నా రిజల్ట్స్ వరకు నా గేమ్ ప్లే రిజల్ట్స్ వరకు నేనైతే రికార్డ్ చేసుకుంటాను సో ఇది స్టార్ట్ టైం అనమాట స్టార్ట్ టైం ఎంటర్ టైం ఇక్కడ మీరు ఎంత నుంచి ఎంత వీడియో కట్ చేయాలనుకుంటే ఆ వీడియో కట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకోటి మర్డ్స్ సెగ్మెంట్ మర్ సెగ్మెంట్ మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ప్లస్ ఆన్ ఐకాన్ పడితే మీకు సపరేట్ ఇంకో మీరు వీడియో ఫైల్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు లైక్ హాఫ్ మీకు మాంటేజ్ ఏదైనా యూస్ చేసుకు ముందు ఈ సాఫ్ట్వేర్ చాలా యూజ్ అవుతుంది మీకు సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంతవరకు కట్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటాను సో సపరేట్ ఈ టూ ఫైల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇది టూ ఫైల్స్ ఉన్నాయి కదా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫార్మాట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను సో డెస్టినేషన్ ఫోల్డర్ అంటే లైక్ అవుట్పుట్ ఫోల్డర్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి సపోజ్ డెస్క్ టాప్లో పెట్టుకొని ఇక్కడ ఈ న్యూ ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు బట్ ఇన్ కేస్ అది మార్చుకోవచ్చు ఇక్కడ ఎస్ యానిమేషన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనుకుంటా ఎస్ 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 ఇక్కడ మీరు టైప్స్ ఇవన్నీ లైక్ బై పక్ సైడ్ బై సైడ్ బీట్ అట్లయినా మీరు చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఈజీగా సో ఇక్కడ మీరు స్టార్ట్ అంట్రెస్ట్ కానీ ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఈ వీడియో అయితే క్రాప్ అయిపోతుంది విత్ వితౌట్ ఐ మీన్ క్వాలిటీ క్వాలిటీ లెస్గా చూసారా కదా ఇక్కడ టూ వీడియోస్ అయితే మీకు ఈజీగా మొత్తం అయిపోయింది చూసారు కదా ఈజీగా కన్వర్ట్ వితౌట్ చూడ క్వాలిటీ కూడా ఎంత నీట్గా ఉందో సో సింపుల్ ఇట్లా మీరు ఇంకో వీడియోని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు లక్ ఒకేసారి కన్వర్షన్ టూ వీడియోస్ ఎస్ టూ వీడియోస్ త్రీ టూ వీడియోస్ మీరు చేసుకోవచ్చు వితౌట్ క్వాలిటీ వంటి క్వాలిటీ ఏం లేకుండా సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నేను మీకు రికార్డ్ అంటే మీ డెస్క్ టాప్ ఆడియో అండ్ డెస్క్టాప్ రికార్డ్ అయ్యాలో చూపిస్తాను సో స్క్రీన్ రికార్డింగ్ స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు ఇక్కడ సిస్టమ్ ఆడియో ఉంటుంది ఇక్కడ మీ మైక్రోఫోన్ సెలెక్ట్ చేసుకోండి ఆర్టీక్స్ మైక్రోఫోన్ ఆర్టీఎస్ ఆడియో మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది సో మీ మైక్రోఫోన్ మీకు చెక్ చేసుకోండి వర్క్ అవుతుందో లేదో ఇంకోటి ఎట్లా అంటే మీ సిస్టమ్ ఆడియో ఎంత వాల్యూమ్లో మీకు ఈ సిస్టమ్ మీ డెస్క్టాప్ ఆడియో రికార్డ్ అవ్వాలి అది కూడా చెక్ చేసుకోండి ఇది లెంత్ మీరు లెంత్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ ఏ విండో కావాలని సపరేట్ విండో కావాలన్నా లేదంటే క్యాప్చర్ ఏరియా మీరు విండో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి ఇదో సెలెక్ట్ ఏరియా టు రికార్డ్ అంటే ఏదైనా సంథింగ్ ఓ విండో సెలెక్ట్ చేసుకొని మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు సో జస్ట్ రికార్డింగ్ ప్లస్ చే విత్ ఇన్ త్రీ సెకండ్స్లో అయితే మీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయిందని మీరు సంథింగ్ ఏదైనా వర్క్ చూసుకొని మొత్తం సన్నీ లైక్ ఇట్లా మీ వెబ్సైట్ ఏదైనా సంథింగ్ మీరు రికార్డ్ చేసుకొని దానికి ఆడియో ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మీకు పాజ్ ఉంటుంది డ్రీమ్ అని ఉంటుంది డ్రీమ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను కదా కట్ అన్నప్పుడు ఇందాక సేమ్ అట్లానే కట్ చేసుకొని మీరు స్టాప్ చేసుకోవచ్చు స్టాప్ చేసుకున్న ఫైల్ని మీరు అవుట్పుట్ ఫైల్ ఏం చేస్తారంటే మీరు రీనేమ్ చేసుకోవచ్చు ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు చూసినా కాస్త ఇట్లా ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు మీరు సో చాలా సింపుల్ ఈ సాఫ్ట్వేర్ చాలా సింపుల్ గాయస్ సో ఇంకా నేను మీకు ఇంకా మీకు రిపేర్ అని చెప్పచ్చు కదా వీడియో రిపేర్ ఫైల్ వాటర్ మార్క్ విజ్ రిమూవ్ అండ్ యాడ్ వాటర్ మార్క్ మీ వీడియో ఫైల్స్కి వాటర్ మార్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంకోటి అదర్ ఏంటంటే లైక్ లైవ్ ఫోటో కన్వర్టర్ మీ లైవ్ ఫొటోస్ ఉంటాయి కదా కన్వర్టర్స్ దాన్ని జిఎఫ్ఐ గిఫ్ట్ లాగా మీరు వాట్సాప్లో మీ గిఫ్ట్ ఇమేజ్ అట్లా యూజ్ చేస్తుంటారు కదా ఎంజాయ్స్ లాగా అట్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో కదా గాయస్ జోయస్ షేర్ విడి కిట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ అయితే మీకు ఆల్ ఇన్ వన్ లాగా అన్ని టూల్స్ అయితే ఈ వీడియోలో అదే సారీ ఈ సాఫ్ట్వేర్లో అయితే మీకు అన్ని క్లియర్గా అయితే ఉన్నాయి సో మళ్ళీ దానికొంటే ఒక సాఫ్ట్వేర్ రికార్డింగ్ ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా మీరు లైక్ ఆల్ ఇన్ వన్గా ఈ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేయొచ్చు సో చాలా సింపుల్ గాయస్ ఇంకోటి అంటే ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు వన్ మంత్ ప్లాన్ వన్ ఇయర్ ప్లాన్ లైఫ్ టైం ప్లాన్ ఉంటాయి మీ ప్లాన్ ని మీరు చెక్ చేసుకోండి నేను చెప్పానుగా గాయాస్ కింద మీకు లైక్ ట్రయల్ ఉంటుంది ట్రయల్ చెక్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూసి మీరు డిసైడ్ అవ్వండి సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ అని యూస్ చేస్తే మీకు లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కొంచెం ఆఫర్ అయితే మీకు వస్తుంది దాన్ని బట్టి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకుంటే సో చూసారా గాయస్ ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ అందరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ అయితే తప్పకుండా చేయండి గాయస్ ఏదైనా ఏదైనా సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఐ విల్ రిప్లై ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద గాయస్ Signing off. Bye-bye.